బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఇది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు అనే గ్రామం. జాతీయ రహదారి 16 చెన్నై కలకత్తాలే రోడ్డుని ఆనుకుని 100 అడుగుల ఎత్తైన ఆ కొండపై స్వామి వివేకానంద విగ్రహాన్ని 1994లో నెలకొల్పడం జరిగింది. దాని యొక్క చరిత్ర ఈరోజు స్వామీజీ జయంతి సందర్భంగా మనం తెలుసుకుందాం. ఆ కొండ దిగువ భాగంలో శ్రీరామక్షేత్రం అని చెప్పి 108 కోట్ల రామనామాలు రచించి ఆ రామనామాలన్నీ కూడా సంక్షిప్తం చేసి 108 కోట్ల రామనామ పుస్తకాలన్నీ కూడా దాంతో ఒక స్తూపాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. 108 కోట్ల రామనామాలతో స్తూపం కూడా ఇదే ప్రపంచంలో అరుదైంది. అక్కడే శ్రీరాముల వారి మందిరం, దాని ఆనుకునే కాళీమాత మందిరం కూడా నిర్మాణం చేయడం జరిగింది. వివేకానందుల యొక్క గురుదేవులు శ్రీరామకృష్ణ వారు కాళీమాత యొక్క భక్తులు కాబట్టి శ్రీరామకృష్ణ వారు అమ్మ శారద ఇద్దరు కూర్చుని పూజ చేస్తున్నట్లుగా ఆ కాళీమాత ఆలయం, ఆ పక్కనే ఆంజనేయ స్వామి యొక్క చిన్న మందిరం కూడా నిర్మాణం చేయడం జరిగింది. సో తర్వాత వాల్మీకి వారి విగ్రహం కూడా అక్కడ రామనామ క్షేత్రంలో నిర్మాణం చేయడం జరిగింది. ఇదే రామనామ స్తూపం. సో దీంట్లో భక్తులు రచించిన 108 కోట్ల రామనామాలన్నీ కూడా నిక్షేపం చేసి అది నిర్మాణం చేసి ఆ పైభాగానికి వస్తే మనం పై వరుసలో వివేకానందుల యొక్క దివ్య రూపమైన 53 అడుగుల ఎత్తైన స్వామీజీ విగ్రహాన్ని మనం అక్కడ చూడవచ్చు. దాన్ని ఆనుకునే బచ్చు ఫౌండేషన్ వారు నిర్మించిన ధ్యాన మందిరం కూడా ఉంది. ఇది స్వామీజీ యొక్క విగ్రహం. ఇది 1994లో సల్లంకూరి సుబ్బారావు గారు ఇచ్చిన స్థలంపై దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది స్వామీజీ యొక్క పూర్తి విగ్రహం. ఇది ప్రపంచంలో ఎత్తైన స్వామి వివేకానంద విగ్రహం. దీని పూర్వపరాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక ఆలోచన చరిత్ర సృష్టిస్తుంది అంటారు స్వామి వివేకానంద. బహుశా ఒక చరిత్ర సృష్టించడానికే ఆ ఆలోచన నా మదిలో పెట్టారమ్మా స్వామీజీ అని చెప్పి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ప్రతిపాడులో మినర్వా విద్యాసంస్థలు నిర్వహించే నాకు 1991లో స్వామి వివేకానంద విగ్రహం నిర్మాణం చేయాలని ఆ సంకల్పం కలగడం, అది కూడా జాతీయ రహదారిని ఆనుకునే ఉన్న ఆ 100 అడుగుల ఎత్తైన ఆ మెట్టపై స్వామీజీ విగ్రహం నిర్మించాలని చెప్పి కోరిక కలగడం జరిగింది. నా మదిలో వచ్చిన ఆ సంకల్పాన్ని మిత్రులు సింగిల్దేవి సత్యరాజు గారితో పంచుకోవడం జరిగింది. ఆ కొండ వివరాలు ఆయన తెలుసుకుని అది స్థానిక పెద్దలు శ్రీ చల్లంకూరి సుబ్బారావు గారిని ఆయన చెప్పడం, మేమిద్దరం కలిసి సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళి ఆయనతో మా ఆలోచన చెప్పడం జరిగింది. ఎందుకో నేను చెప్పిన వెంటనే స్వర్గీయ చల్లంకూరి సుబ్బారావు గారు వెను వెంటనే ఏమీ అనకుండా మీ చేసే ఈ సంకల్పానికి నేను ఇచ్చే రాయి ఏపాటిది అని చెప్పడమే కాకుండా ఆ స్థలాన్ని నా పేరున రిజిస్టర్ చేయడం నిజంగా భగవత్ సంకల్పమే. నేను అధ్యక్షులుగా, స్వర్గీయ చల్లంకూరి సుబ్బారావు గారు శాశ్వత గౌరవ అధ్యక్షులుగా, స్వామి వివేకానంద పరిషత్ పేరున 53 అడుగుల ఎత్తైన స్వామి వివేకానంద విగ్రహం మేము నిర్మాణం చేయడం జరిగింది. ఇది స్వామీజీ విగ్రహాల్లో ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం. 1994 డిసెంబర్ 10 రామకృష్ణ మఠం ఉపాధ్యక్షులు స్వామి గహనానందజీ చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఆ విగ్రహావిష్కరణకు 3 రోజుల పాటు ఆంధ్ర తెలంగాణకు చెందిన సుమారు 4000 మంది రామకృష్ణ భక్తులు, భారతదేశంలో రామకృష్ణ మఠాలకు చెందిన 16 మంది స్వామీజీలతో మేము నిర్వహించిన రామకృష్ణ వివేకానంద భావప్రచార పరిషత్, నిజంగా ఒక భక్త సమ్మేళనం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రభంజనంగా మారిందది. సో ఆ విధంగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం, దాన్ని నెలకొల్పడం జరిగింది. తర్వాత కాలంలో మళ్ళీ దాని కిందనే ఈ రామనామ స్తూపం, తర్వాత రామక్షేత్రం ఇవన్నీ రావడం కూడా ఏంటంటే దానికి మరొక అలంకరణగా, మరొక ఆధ్యాత్మిక శక్తిగా మారడం జరుగుతుంది. అసలు స్వామి వివేకానంద విగ్రహం ఎందుకు నిర్మించాలి అని, అసలు స్వామి వివేకానంద విగ్రహం ఎందుకు నిర్మాణం చేయాలి అని చెప్పి మీలో కొంతమందికి అనుమానం రావచ్చు. స్వామి వివేకానంద విగ్రహ నిర్మాణం చేయడంలో ఆంతర్యం ఆయన భావజాలాన్ని ప్రజానీకానికి అందజేయాలనేదే నా సంకల్పం. ఇప్పుడు నాకు తెలిసిన స్వామి వివేకానంద గురించి కొన్ని మాటలు మీతో పంచుకునే చిన్న ప్రయత్నం. స్వామి వివేకానంద అంటే ఒక పుస్తకం కాదు, చదివిన తర్వాత షెల్ఫ్లు పడేయడానికి. స్వామి వివేకానంద అంటే ఒక బొమ్మ కాదు, అప్పుడప్పుడు దండలు వేయడానికి. స్వామి వివేకానంద అంటే పేరు కాదు, మన పిల్లలకు వీధులకు పెట్టుకోవడానికి. స్వామి వివేకానంద అంటే ఫోటో కాదు, గుర్తొచ్చినప్పుడు దండం పెట్టుకోవడానికి. స్వామి వివేకానంద అంటే మతం కాదు, కులం కాదు, బురద జల్లడానికి.
స్వామి వివేకానంద అంటే రాజకీయ నాయకుడు కాదు జైజేలు కొట్టించుకోవడానికి, స్వామి వివేకానంద అంటే బాబా కాదు బురుడీది కొట్టించడానికి, స్వామి వివేకానంద అంటే సూక్తులు కాదు మనం ఆచరించకుండా పక్క వాళ్ళకి చెప్పడానికి, స్వామి వివేకానంద అంటే మనిషి కాదు స్వార్థం ఉండడానికి, స్వామి వివేకానంద అంటే దేవుడు కాదు పూజలు చేయించుకోవడానికి, స్వామి వివేకానంద అంటే ప్రభుత్వం కాదు హామీలు ఇవ్వడానికి, స్వామి వివేకానంద అంటే ప్రశ్న కాదు అర్థం కాకపోవడానికి, స్వామి వివేకానంద అంటే పంచభూతాల మానవ రూపం అంతం లేనివాడు, స్వామి వివేకానంద అంటే మండే జ్ఞానసూర్యుడు విజ్ఞాన వెలుగులు ఇవ్వడానికి, స్వామి వివేకానంద అంటే స్వేచ్ఛకు చిహ్నం జగతి మనదని గుర్తు చేసినవాడు, స్వామి వివేకానంద అంటే నాయకుడు తన కోసం కాకుండా పరుల కోసం బ్రతకమని చెప్పినవాడు, చివరిగా స్వామి వివేకానంద అంటే అమ్మ గురువు స్నేహితుడు కాదు కాదు భారతదేశ ఆత్మ. అందుకే మతాలకు కులాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ఆస్తికులు నాస్తికులు హేతువాదులు అనే భేదం లేకుండా ఆ భావజాలాన్ని ఆస్వాదిస్తుంటారు. ఆయన భారతదేశం యొక్క ఆత్మ కాబట్టే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, నువ్వు భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదువు అని చెప్పి. సో అట్లాంటి మహత్తరమైన స్వామీజీ విగ్రహం గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పటి వరకు తెలుసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియో మీ మిత్రులందరికీ షేర్ చేస్తానని ఆశిస్తూ స్వామీజీ భావజాలాన్ని ఆకలింపు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.